Hi friends, welcome to our business ideas in Telugu channel. Munduga mana channel subscribers ki alage kaaboye subscribers ki 2021 nootana samvatsara subhakankshalu. So friends, ivala cheppoboye business lo meeru monthly 1 lakh rupees nunchi 7 lakh rupees varaku inti daggara kuchone earning chesukochu. Adi kuda etuvanti kashtam lekunda, marketing cheyalsina avasaram lekunda, ekkuva pettubadi anedi lekunda మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే వెండింగ్ మిషన్ ద్వారా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఈ వెండింగ్ మిషన్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో పెట్టి మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది చేసుకోవచ్చు. వెండింగ్ మిషన్ అంటే ఏంటి అంటే జస్ట్ మనము కావాల్సిన ప్రోడక్ట్ ని కాయిన్ ద్వారా ఇన్సర్ట్ చేస్తే మనకి ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ ఏమేమి పెట్టవచ్చు, అదే ఎక్కడెక్కడ మనం ఈ మిషన్ ని ఇన్సర్ట్ చేయవచ్చు అనే విషయానికి వస్తే, మనం ఈ మిషన్ లో కప్ కేక్, అలాగే వడపావ్, వెజ్ శాండ్విచ్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఏ కాకుండా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్, అలాగే ఫేస్ వాష్ ఐటమ్స్, హ్యాండ్ గ్లౌస్, శానిటైజర్ బాటిల్స్, శానిటైజర్ పౌచెస్, మూవీ థియేటర్ దగ్గర అయితే బర్గర్స్ కావచ్చు, అలాగే సన్ గ్లాసెస్, చిప్స్ పెట్టవచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర అయితే వడ, బోండా, ఇడ్లీ, టిఫిన్, డ్రై ఫ్రూట్స్, క్రీమ్ బ్రెడ్స్, దిల్ పసన్స్, ఇలాగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని మనం ఇన్సర్ట్ చేస్తే, మనం లేకుండానే జస్ట్ కాయిన్ వేస్తే ప్రోడక్ట్ అనేది డెలివరీ అనేది జరుగుతుంది. అలాగే దీంట్లో లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చినటువంటి యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ చేసుకొని మనం ఆటోమేటిక్ గా ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో మిషన్ దగ్గర ఎటువంటి వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచే మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఒక 10 సెంటర్స్ లో అంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఏరియాలో మిషన్ ని ఇన్సర్ట్ చేసేసి మీరు ఇందులో ప్రోడక్ట్స్ ని ఇన్సర్ట్ చేసేసి జస్ట్ మీరు వచ్చేస్తే కావాల్సిన వాళ్ళు ఆటోమేటిక్ గా కాయిన్ వేసి లేదా యూపీఐ స్కానర్ ద్వారా పర్చేస్ చేసుకుంటారు. సో ఇలాగా ఏం ప్రోడక్ట్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది ఏ లొకేషన్ ని బట్టి ఆ లొకేషన్ లో డిఫరెన్స్ గా ఉంటుంది. ప్రైజెస్ కూడా మీ ఓన్ గా సెట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది అనే విషయానికి వస్తే, ఈ వెండింగ్ మిషన్ లో స్పైరల్ లోడింగ్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా లోడ్ అవుతుంది. దీని కెపాసిటీ వచ్చేసి ప్రతి ఒక్క ఐటమ్ కూడా 15 15 15, అంటే 3 రోస్ లో ఉంటాయన్నమాట. 45 ఐటమ్స్ టోటల్ గా ఇన్సర్ట్ అవుతాయి. సో ప్రతి ప్రోడక్ట్ కూడా మనం కవర్ అనేది ప్యాకింగ్ చేసి పెడితే నీట్ గా డెలివరీ అవ్వడం జరుగుతుంది అన్నమాట. మనకి సపోజ్ ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఇన్సర్ట్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైజెస్ అనేది ఆటోమేటిక్ గా సెట్ చేసి ఉంటాము. 5 రూపీస్ 10 రూపీస్ 15 రూపీస్ అనేసి జస్ట్ కావాల్సిన ప్రోడక్ట్ మీద, అంటే అక్కడ బటన్ మీద ప్రెస్ చేస్తే కింద చిన్న మోనిటర్ అని ఉంటుంది అనమాట. ఆ మోనిటర్ లో మనం సెలెక్ట్ చేసినటువంటి ప్రోడక్ట్ నేము, అలాగే ఇంకా ఎన్ని ఉన్నాయి ప్రోడక్ట్స్, అలాగే కాస్ట్ ఎంత అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అంతేకాకుండా సెలెక్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట, అంటే కాయిన్ ద్వారానా యూపీఐ స్కాన్ ద్వారా పే చేసుకోండి అనేసి. మనం కాయిన్ వేస్తే జస్ట్ కాయిన్ అక్కడికి ఇన్సర్ట్ అవ్వగానే ప్రోడక్ట్ అనేది అవుట్పుట్ వస్తుంది. అలాగే యూపీఐ పేమెంట్ అంటే క్యూఆర్ కోడ్ ద్వారా మనం స్కానింగ్ చేసిన వెంటనే, పేమెంట్ జరిగిన వెంటనే కస్టమర్ కి మెసేజ్ వెళ్తుంది, అలాగే ఓనర్ కి కూడా అమౌంట్ రిసీవ్డ్ అని వెళ్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ వెండింగ్ మిషన్ అనేది వర్క్ అవుతుంది. సో ది వెండింగ్ మిషన్ ప్రైజ్ వచ్చేసి మినిమం ప్రైజ్ 15,000 నుంచి 20,000 రూపీస్ లోపల ఉంటుంది అనమాట. సో ఇలాగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బేసిక్ మిషన్ ప్రైజ్ అనమాట 15,000 నుంచి 20,000 అని నేను చెప్పింది. దీంట్లో ఎటువంటి ఫ్రిడ్జ్ అనేది ఉండదు, మైక్రో ఓవెన్ అనేది ఉండదు. అంటే మనకి కావాలి అంటే రిఫ్రిజిరేషన్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే మైక్రో ఓవెన్ వేడిగా ఉండాలి అని అనుకుంటే దాన్ని అడిషనల్ గా యాడ్ చేసుకోవచ్చు. అంటే కాయిన్ వేయంగానే ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది మైక్రోవేవెన్ లోకి. అక్కడ నుంచి ఒక 10 to 15 సెకండ్స్ వేడి అయ్యాక ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది. ఈ ఆప్షన్ కూడా సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే సేఫ్టీ పరంగా చూస్తే కంపెనీ దీనికి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బ్రేక్ చేసినా గానీ ఎవరైనా, లేదా థెఫ్ట్ చేసినా గానీ 100% అనేది ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనం కావాలి అంటే ఒక 1500 ప్రైస్ అడిషనల్ గా పే చేసుకుంటే ఇన్సైడ్ లో సీసీ కెమెరా అనేది అరేంజ్ చేస్తారు, లేదా అవుట్ సైడ్ లో కావాలన్నా సీసీ కెమెరా అనేది యాడ్ చేస్తారు. దీని ద్వారా మీరు ఏంటంటే మీ మొబైల్లోనే మిషన్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా
తెలుసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అలాగే ఇక దీంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రాఫిట్స్ విషయానికి వస్తే ఎలా ఉంటాయి, అలాగే కంపెనీ గురించి ఓవరాల్గా మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి, స్టెప్ అహెడ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఫ్రాక్సోయిటిక్ అనేది కంపెనీ నేమ్ అన్నమాట. యువర్ స్మార్ట్ వెండింగ్ మిషన్ సప్లయర్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అంటే వెండింగ్ మిషన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అన్నమాట. సో ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంది అనే విషయానికి వస్తే ఒకసారి మీరు డెమో అనేది గమనించండి. జస్ట్ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ ఇచ్చున్నారనమాట. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, అలాగే హై మార్జిన్ ఉన్నటువంటి ప్రోడక్ట్, ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. అలాగే మినిమం ఒక 500 మెంబర్స్ డైలీ విజిట్ చేసేటటువంటి ప్లేస్, అది టెంపుల్ కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు, అలాగే రైల్వే స్టేషన్, ఇంకా బస్ స్టేషన్, ఇటువంటి ఎక్కువ ఫ్లోటింగ్ మినిమం 500 మెంబర్స్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నటువంటి లొకేషన్లో ఈ వెండింగ్ మిషన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. అలాగే రెగ్యులర్గా మీరు ఇటువంటి ఏరియాలో మీరు ఇన్సర్ట్ చేస్తే ఇన్కమ్ అనేది బాగా ఉంటుందన్నమాట. సో ఎవ్రీడే మీకు ఎంత సేల్స్ అయ్యేది రిపోర్ట్ అంతా కూడా ఈ మిషన్లో మీరు తీసుకోవచ్చు. ఇంకా ప్రాఫిట్ విషయానికి వస్తే కంపెనీ ఒక మంచి ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేసింది. సో మీరు ఏ ప్రోడక్ట్ని అయితే సేల్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ నేము, అలాగే ఎక్కడ ఈ ప్రోడక్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నారో, రైల్వే స్టేషన్లోనా, షాపింగ్ మాలా, హోటలా, షోరూమా, సినిమా హాల్సా, టెంపుల్సా, మార్కెట్ స్ట్రీటా, లేకపోతే కార్పొరేటెడ్ ఆఫీసెస్సా, రెసిడెన్షియల్ ఏరియానా, లేకపోతే అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ప్రోడక్ట్ ప్రైస్ అన్నమాట. అంటే ఒక ప్రోడక్ట్ ఎంత ప్రైస్కి వస్తుంది, అలాగే డైలీ ఫుట్ఫాల్ ఆఫ్ ఇన్ యువర్ సెలెక్టెడ్ లొకేషన్ అంటే ఎంతమంది యావరేజ్గా వస్తారు, గ్రాస్ మార్జిన్ ఫర్ ప్రోడక్ట్ అంటే మనకి ప్రోడక్ట్ మీద మార్జిన్ ఎంత ఉంటుంది, అలాగే ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఆఫ్ ప్రోడక్ట్, యావరేజ్ ప్రైస్ ఆఫ్ వెండింగ్ మిషన్, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి, సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ క్యాల్కులేట్ అని క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి కంప్లీట్గా మీకు ఈ ప్రోడక్ట్ మీద ఎంత బెనిఫిట్ ఉండేది అనేది డైరెక్ట్గా మీ మెయిల్ ఐడికి డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఇంకా మీరు ఈ మిషన్ని పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ అజ్లోకి వెళ్తే మీకు టోటల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఇక్కడ మీ నేము, మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మెసేజ్ ప్రొవైడ్ చేస్తే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మిషన్ గురించి ప్రొవైడ్ చేస్తారు. అలాగే కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇది, మెయిల్ ఐడి ఇది, కంపెనీ యొక్క అడ్రస్ కూడా మీకు గూగుల్ మ్యాప్లో క్లియర్గా మెన్షన్ అనేది చేస్తున్నారు. సో ఇలాగా కంపెనీ యొక్క MDs ఎవరు, కంపెనీ యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వెబ్సైట్లో అనేది డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు ఈ వెండింగ్ మిషన్ని పర్చేస్ చేసుకొని మంత్లీ 1 lakh rupees టు 7 lakh rupees ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఒక మిషన్ మీద మీకు తక్కువ ప్రాఫిట్ అనేది ఉండవచ్చు, కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాస్లో, డిఫరెంట్ లొకేషన్స్లో, డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో మీ ప్రోడక్ట్ని ఇన్సర్ట్ చేసి, అంటే వెండింగ్ మిషన్స్ని ఎక్కువ ప్లేసెస్లో ఇన్సర్ట్ చేస్తే పర్ మంత్ మీరు ఈజీగా ఎక్కువ మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందర మీ లొకేషన్లో ఏ ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంది, మనకి ఎక్కువ మార్జిన్ ఎక్కడ ఉంటుంది, అలాగే ఎక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ వెండింగ్ మిషన్ని ఇన్సర్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఏదేమైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ రీసెర్చ్ చేసి, అలాగే కంపెనీని విజిట్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.